శ్రీ మాత్రే నమ శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో ఆలంపూర్ లో కొలువయ్యున్న జోగులాంబ అమ్మవారి విశేషాలు తెలుసుకుందాం ఆలయ నగరి ఆలంపూర్ ని దర్శిస్తే చాలు మనకున్న దోషాలన్నీ కూడా మటు మాయమైపోతాయి అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఐదవ శక్తి పీఠంగా చెప్పబడుతోంది ఈ పీఠానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోద్దు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం ఈ ప్రదేశంలో అమ్మవారి యొక్క దవడ ఇక్కడ పడడం జరిగిందట పద్దెనిమిది శక్తి పీఠాలలో ఇది ఐదవ శక్తి పీఠంగా చెప్పబడుతోంది ఈ క్షేత్రంలో తల్లిని యోగులాంబాని యోగా తర్వాత తరువాత జోగుల అంబగాను స్థిరపడిందని ప్రతీతి చాలా మహిమాన్వితమైన ఆలయం అంటే ఇది ఈ ఆలయంలో అమ్మవారి ఆలయంతో పాటు చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి చాలా విశాలమైన ప్రాంగణం ఈ ఆలయంలోని శిల్పకళ కూడా చాలా బాగుంటుంది రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ స్వయంగా బ్రహ్మే ప్రతిష్ఠించిన తొమ్మిది ఆలయాలు ఉన్నాయండి ఈ ఆలయాలన్నింటినీ కూడా నవబ్రహ్మ ఆలయాలుగా చెప్తూ ఉంటారు నవబ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి తారక బ్రహ్మ ఆలయం స్వర్గ బ్రహ్మ ఆలయం పద్మ బాల బాలబ్రహ్మ ఆలయం విశ్వబ్రహ్మ ఆలయం గరుడ బ్రహ్మ ఆలయం కుమార బ్రహ్మ ఆలయం ఆర్క బ్రహ్మ ఆలయం వీరబ్రహ్మ ఆలయం ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు ఉన్నాయి ఇంకా సూర్యనారాయణ స్వామివారి ఆలయం నరసింహస్వామివారి ఆలయము ఉన్నాయి వీటన్నిటిని కూడా శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు ఈ క్షేత్రం మనకి కర్నూలు నుండి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అదే హైదరాబాద్ నుండి చూసుకుంటే రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ జోగుళంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానం అనంటారు ఇది ఐదవ శక్తి పీఠం దక్షిణ కాశీగా ఈ క్షేత్రం చెప్పబడుతోంది బహుమని సుల్తానుల దాడులు అంటే క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభైలో పూర్వం ఉన్న ఆలయం పూర్తిగా నామరూపాలు లేకుండా సిద్ధలమైపోయిందిట తుష్కర మూకలు అమ్మవారి పూర్వపు ఆలయాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు అయితే అప్పుడు పూజారులు అమ్మవారి విగ్రహాన్ని మాత్రం కాపాడగలిగారు అమ్మవారి ఇక్కడ చండీముండి రూపంలో ఉంటారు అంటే బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో చూడొచ్చు బహుమని సుల్తానులకు దొరకకుండా ఈ విగ్రహాల్లో పూజారులు చాలా జాగ్రత్తగా దాచారట దేశానికే పేరెన్నిక గల ఒక శక్తి పీఠం తిరిగి పునరుద్ధరణకు నోచుకోవడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా ఐదు వందల ఇరవై ఐదు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు కొత్తగా కట్టిన గుడిలో పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన ఆలంపూర్ పట్టణంలో మణిమకుటమై వెలసింది ఈ జోగులాంబ దేవాలయం పరమ పవిత్రమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ పీఠంగా పావన తుంగభద్ర నదీ తీరాన వెలసిన ఈ జోగులాంబ దేవాలయం నిత్యం భక్తులకు కరుణాకటాక్షాలు చూపుతూ అమ్మవారిక్కడ పూజలను అందుకుంటున్నారు అత్యద్భుతమైన గోపురాలు వాటిపై ఉన్న శిల్పకళ స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి పావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు కేశాలు గాలిలో తేలుతూ ఉన్నట్లుగా ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి అత్యంత శక్తివంతురాలైన రూపంగా అలంపూర్ జోగులాంబను ఆరాధిస్తారు ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే సకల దోషాలు భయాలు కూడా తొలగిపోతాయి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలు గ్రహ ఇతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ క్షేత్రం తుంగభద్ర నది ఒడ్డునుంది పూర్వం శ్రీశైలం ప్రాజెక్టులో నీరు నిండితే ఈ ఆలయం మునిగిపోయేదిట దాదాపు ఊరు కూడా సగం మునిగిపోవడం జరిగేదిట

మహాబలం చూడంగా దూకి అమ్మవారికి పద్నాలుగు యోజనండి దాదాపుగా డెబ్బై కిలోమీటర్లు అమ్మవారి కోప వస్తే ఆవేశంతో కేక పెట్టి ఒక దూకు దుక్తే డెబ్బై కిలోమీటర్ దుక్కుతుంట ప్రేత సమాను మేము ప్రేతం అనగా శివం ఆసనం అనగా కూర్చునేది ఇక్కడ శివాన్ని ఆసనంగా చేసుకుని కూర్చునేటు అమ్మవారికి నా యొక్క ధన్యవాదాలు చేసే ధ్యాన శోకం జగద్గురు ఆదిశంకర్ ఆచారం ధ్యాన శోకం శివుడు అతి భయంకరుడు ఇక జోగులాంబాదేవి కూడా అతి భయం అమ్మారి మొక్క కవిలికలో వృద్ధాపచే ముసివారి భర్తమైన శరీరం నల్లగా భయంకరంగా అవి శివుని జాటా చూడటం కొప్ప ఆకర్షణ ఉంటున్నట్టు ఇక అమ్మారి కేశాలు కూడా ఆకర్షణ చూస్తూ భయంకరంగా అవి శివుడు కపాలాలు దంచుతే ఇక అమ్మార్ తనలో కపాలి శివుడు ధమృగం ధరించుటే ఇక అమ్మారు ఒక చెవికి ధమృగం దంచుతుంది శివుడు సర్పాన్ని ఆభరణంగా తండ ధరించే అమ్మారికి సర్పణ ఆభరణంగా మరొక ధరించడం జరిగింది శివుడు శ్మశానం ఉంటే ఇక అమ్మారి శోమపై ఉంటుంది శివుడు యోగముత్రుడికి అమ్మారు యోగముత్రుడు ఉంటుంది కాబట్టి అమ్మవారి పేరు యోగాంబ అనే పేరుతో పిలబడిన కాలక్రమేణ జోగులాంబగా పిల్లడం జరిగింది ఐదు జోకులాంబా దేవి ఈ లోకంలో ఈ అలంకృతి దర్శించుకోవడం కన్నా దుల్లభం అందులో ఒక రాత్రికి నిద్రించడం ఇంకా ఇంకా దుర్లభ పురాణం ఘోషిస్తున్నాయి ఇక నిద్రించడం వల్ల ఈ అల్లంకులు దర్శించుకోవడం వల్ల చాలా చాలా మంచి సత్ఫలితాలు మీకు లభిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఇది క్షేత్ర విషత శివానుగ్రహ పాపస్తూ శివం నమ శివ హర హేవ్ శంభో శంకర దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండిస్తే సతీదేవి శరీరం పద్దెనిమిది భాగాలుగా ఖండించబడి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో పడిపోయాయి అని చెప్తారు వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి పొందాయి సతీదేవి యొక్క పై పళ్ళు పడిన ప్రాంతం ఇదే అంటారు అంటే దవడ భాగం నల్లమల్ల అడవుల్లో వెలిసిన ఈ ఆలయం దక్షిణ కాశీగా కూడా పేరు పొందింది పరశురాముని తండ్రైన జవదగ్ని మహర్షి రేణుకాదేవి ఆశ్రమం కూడా ఇదే అని చెప్తారు ఇక్కడకు దగ్గరలో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ప్రసిద్ధిని చెందింది ఈ ఆలయం యొక్క దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా తెరిచే ఉంటాయి రోజువారి పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతాయి జోగులాంబ శక్తిపీఠం మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో ఉంది హైదరాబాద్ నుండి మీరు వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూలు రైల్వే లైన్లో ఉన్న జోగులాంబ స్టేషన్లో దిగి వెళ్ళొచ్చు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి కొన్ని రైళ్లు మాత్రమే ఈ స్టేషన్లో ఆగుతాయి ఇక కర్నూలు పట్టణం అయితే ఇక్కడికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కర్నూలుకు చేరుకుంటే అక్కడ నుంచి మీరు చక్కగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళచ్చు ఇక ఆలంపూర్ క్షేత్రం హైదరాబాద్ నుంచి చూసుకుంటే రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది కర్నూలు నుంచి చూస్తే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే బస్సు ఎక్కండి ఆలంపూర్ చౌర దిగండి అక్కడ నుంచి ఆలయానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది చక్కగా మీకు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ దగ్గరలోనే సంగమేశ్వర ఆలయం పాపనాశిని ఆలయం కోటి లింగాల క్షేత్రం కృష్ణ తుంగభద్ర పుణ్య నదుల సంగమం ఇవన్నీ కూడా చక్కగా చూసి రావచ్చు మహిమాన్వితమైన ఆలయం మనకి దగ్గరలోనే ఉందండి అందుకోసం అవకాశం ఉన్నవారు తప్పకుండా వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించుకోండి దేవి నవరాత్రుల్ని పురస్కరించుకుని మహిమాన్వితమైన ఈ శక్తిపీఠ క్షేత్రం గురించి మీకు అందించాలని నేను వీడియో చేయటం జరిగింది మరి అన్ని లాగానే ఈ వీడియోని కూడా మీరు లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేస్తే ఎప్పుడూ ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు నమస్తే